హాయ్ వ్యూవర్స్, నిన్న ఎపిసోడ్లో తీసుకున్న ఒక్క డెసిషన్ ఒక్కసారిగా ఓటింగ్ లెవెల్స్నే మార్చేసింది. శ్రీహాన్ గ్రాఫ్ అయితే అమాంతం దూసుకుపోతూ ఉంది, అలాగే ఆదిరెడ్డి గ్రాఫ్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి తీసుకున్న వీడియో కాల్ డెసిషన్ కరెక్టా కాదా, ఎందుకు అన్న మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే శ్రీహాన్కి రేవంత్ ఓటింగ్తో పాటు నిన్నటి ఎపిసోడ్తో తన గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకుపోతూ ఉంది. ఇక ఆదిరెడ్డి నిన్నైతే 17% ఓటింగ్తో ఉన్నాడు, ఈ రోజు అయితే 15%కి వచ్చింది. కీర్తికి కాన్స్టాంట్గా ఓటింగ్ జరగడంతో థర్డ్ ప్లేస్లోనే ఉంది. శ్రీసత్యకి నిన్నటి కంటే ఈ రోజు గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక సుదీప గ్రాఫ్ అయితే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది. నిన్న డేంజర్ జోన్లో ఉన్న సుదీప ఈ రోజు అయితే 5th ప్లేస్కి వచ్చేసింది. ఇక గీతూకైతే నిన్నటి కంటే ఈ రోజు ఓటింగ్ బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక రాజ్కి మరీనాకి వీరిద్దరికీ సేమ్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక వీరిద్దరి కంటే కొంచెం తక్కువ ఓటింగ్తో ఎలిమినేషన్ జోన్లో ఆదిత్య ఉన్నాడు. అయితే ఈ వీక్ బాలాదిత్య, రాజ్ వీరిద్దరూ సేఫ్ జోన్లోనే ఉంటారు అని నా ఒపీనియన్. ఇక ఎలిమినేషన్ జరిగితే సుదీప మెరీనా వీరిద్దరి మధ్యలోనే జరిగే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.